నమ్మకమైనవి ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం. జగన్ పరిపాలన అద్భుతంగా ఉన్నారని అన్ని రకాలుగా కితాబులు వస్తున్నాయి. కానీ అంతర్గతంగా జగన్ పార్టీని పట్టించుకోవడం లేదా ఏం జరుగుతోంది పార్టీలో? పార్టీలో అంతా బానే ఉంది సార్. కాదే కొంత ఎల్లో మీడియాలో మాత్రం వాళ్ళు రకరకాలుగా వార్తలు రాస్తా ఉంటారు. మనం దాని గురించి చర్చించాల్సిన కర్మ మనకు వస్తా ఉంది. అంటే ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, అంటే లేదు సార్, ఇది కొత్తగా వచ్చిందేం కాదు. మేము ఏదైతే 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ మా మీద ఓ పెద్ద కుట్ర, అవన్నీ చేశారు 20 సంవత్సరాల పాటు. ప్రజలు నమ్మలేదు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం, ఎవరు ఊహించిన మెజారిటీతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలనా తీరుకి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా హర్షిస్తా ఉంటే, ఒక రాక్షసులు అనే ఒక బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ, రాక్షస బ్యాచ్ అంటాం. ఇప్పుడు దేవతలు యజ్ఞం చేస్తా ఉంటే రాక్షసులు భగ్నం కలిగించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారని మనం పురాణాల్లో చదివాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం మంచి పరిపాలన అందిస్తా ఉంటే ఎక్కడో చోట దాంట్లో ఏదో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఏదో వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, పార్టీలో ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఏదో కథనాలు రాయించేసి ఏదో డామేజ్ చేసే ప్రక్రియకి వాళ్ళు కొత్తగా ఏం కాదు, ఇది అంత ముందు నుంచి నడుస్తున్న ప్రక్రియే. ఒకటైతే మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం, మా పార్టీలో ఒకళ్ళే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కోటలీలు అలాంటి ఏమి ఉండవు, డైరెక్ట్ గా మా ప్రజలతోనే జగన్మోహన్ రెడ్డి గారు అనుసంధానంగా ఉంటారు. కార్యకర్తలకి నిరంతరం అందుబాటులో ఉండే నాయకుడు. మీరు చూసారు 10 సంవత్సరాల పాటు గోదావరి యాత్ర కావచ్చు, దీక్షలు రైతు దీక్షలు కావచ్చు, లేదంటే తర్వాత వచ్చిన ప్రజా సంకల్ప పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ నిరంతరం మేము ప్రజల్లో ఉండారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్న నాయకుడు, అది మేము అధికారంలో లేనప్పుడు కూడా మేము అందుబాటులోనే ఉన్నాం. ఈ రోజు కూడా డైరెక్ట్ గా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు, అంటే మధ్యలో దళారుల వ్యవస్థ, మీరు అన్నట్టుగా నాయకులు ఇంకొకళ్ళు కూడా ఇంకొకళ్ళు లేకుండా డైరెక్ట్ గా నేరుగా ఈ రోజు అరుగులైన వాళ్ళందరికీ అకౌంట్ లో పడతా ఉన్నాయి. ఇంక ఇక్కడ క్వార్టర్లు ఏముంటాయి, ఇంకోటి ఏముంటాయి, మా పార్టీకి సంబంధించిన పర్యవేక్షిస్తా ఉంటారు. ఎక్కడైనా ఉండే మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.